నందమూరి రత్న త్వరగా కోలుకోవాలని సింగర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ విన్నర్ రేవంత్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు త్వరగా కోలుకోండి తారకన్న మా ప్రార్థనలు మీతోనే ఉన్నాయి అంటూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెట్టాడు రేవంత్ ఇక తారక రత్న త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు ఆయన రికవరీ అవుతున్నారన్న వార్త ఉపశమనం ఇచ్చిందని చిరు అన్నారు సోదరుడు తారక రత్న త్వరగా కోలుకుంటున్నారు ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న డిఆర్ తారకరత్న అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు నారా లోకేష్ ఇటీవల కుప్పంలో ప్రారంభించిన యువకులం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కాసేపు లోకేష్తో కలిసి నడిచారు ఆ తర్వాత సడన్గా అస్వస్థకి గురై కళ్ళు తిరిగి పడిపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అనంతరం కుప్పంలోని పిఈఎస్ మెడికల్ కాలేజీకి తారకరత్న తరలించారు అక్కడి వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు అనంతరం రత్న కాస్త కోలుకున్న తర్వాత అంబులెన్స్లో కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు రత్నకి ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తొలుత చెప్పిన వైద్యులు గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ సరిగ్గా కావడం లేదని వెల్లడించారు దాంతో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు చెప్పారు మొత్తానికి ఆయన ఇప్పుడు కోలుకుంటున్నారని తాజా బులెటిన్లో వైద్యులు తెలియజేశారు రత్న త్వరగా కోలుకోవాలని ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు రత్నను నందమూరి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు సహా పలువురు ఆసుపత్రికి వెళ్లి చూశారు అత్యున్నత వైద్య సదుపాయాలను అందించి రత్న త్వరగా కోలుకునేలా చూడాలని నందమూరి అభిమానులు ప్రార్థిస్తున్నారు